नमस्ते तेलुगु न्यूज़ की स्वागत ना पेर यश्वा। आदिलाबाद जिला केंद्रंलोनी रिम्स आस्पत्रिलो गर्भिणी मृति डॉक्टर निर्लक्ष्य कारणंगाने गर्भिणी महिला मरणिंचिंदनि कुटुंबीकुल आरोपण गर्भिणी शवंतो आस्पत्रिलोने आंदोलनकु दिगिन कुटुंब सभ्युलु बंधुवुलु ప్రసవం కోసం నిన్న సాయంత్రం రిమ్స్ కు వచ్చిన బొక్కగూడకు చెందిన గర్భిణీ మహిళ సకాలంలో ట్రీట్మెంట్ అందించకపోవడంతోనే మృతి చెందినట్లు బంధువుల ఆరోపణ। అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి। గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి। 27 జిల్లాల్లో 6.62 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు। వేలాది మంది తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు। అనేక ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళాయి। రోడ్లు ధ్వంసమయ్యాయి। పలు చోట్ల రైల్వే లైన్లు వరదల దాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి। భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు। వరదల సంఖ్యలో పశువులు మరణించాయి। ఒక నాగౌన్ జిల్లాలోనే 2.88 లక్షల మంది భారీ వర్షాలు వరదలకు ప్రభావితులయ్యారు। కచ్చర్ జిల్లాలో 1.19 లక్షల మంది, హుజాయ్ జిల్లాలో 1.7 లక్షల మంది, టర్రంగ్లో జిల్లాలో 60562 మంది, విశ్వనాథ్ జిల్లాలో 27282 మంది, ఉదర్గులి జిల్లాలో 19755 మంది ప్రజలు వర్షాలు వరదల బాధితులుగా మారారు। कहाँ अभी है? निकलो निकलो। ना ना आदमी नहीं जाएगा। वो उस साइड में निकलो। अभी गाड़ी के ऊपर ऊपर उस साइड में हैंडल पकड़ के रहो। ये स्टाफ है, स्टाफ होगा। మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మానం గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆగ్రహం। రామాయంపేట గజ్వేల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టిన రైతులు गिले 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 मार 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 गिले ग
మేము కూడా ఇదే పొజిషన్ లో ధర్నా చేద్దామని కూర్చున్నాము. పిఎస్ఓని పోలీసులు వచ్చారు, వచ్చి రైస్ మిల్లర్ తో మాట్లాడారు. మాట్లాడి ఆల్రెడీ మేము దించుకుంటామండి అని ఆల్రెడీ రెండు ట్రాక్టర్లు లారీలు పోయినాయి రైస్ మిల్లర్ దగ్గరికి. పోయినాక కూడా ఇప్పటికి కూడా కాల్ చేయలేదు వీటిని. ఎక్కడెక్కడ బ్యాగులు స్టాకు చేసి కంటలు పెట్టి రెడీ ఉన్నాయి ఐకేపీ కాడ. అవి ఇప్పటికీ లోడింగ్ లారీలు వస్తలేవు అంటారు, అవి అయిపోయినాయి ఎక్కడ. కానీ అవి కూడా రైతుల బాధ్యతనే మొత్తం కాంట అయిపోయేదాకా. ఇక ఎక్కడెక్కడ ఇప్పుడు ఇక్కడ అమ్మాలి కూడా బంద్ సార్, టూ డేస్ ఒడ్డు ఒక స్టాక్ ఉన్నాయని కాంటాలు పెడతలేరు వాళ్ళు కూడా. ఇవన్నీ ప్రాబ్లం ఇది ఇట్లున్నది పొజిషన్ ఇట్లున్నది. దాని విషయంలో దీన్ని దాన్ని వర్షాలు పడి వర్షాకాలం సీజన్ దగ్గర రోడ్డు దగ్గరకి వచ్చింది. ఎక్కడ పట్ల అక్కడ ఉన్నాయి, కొనుగోలు చేయడం లేదు. మేము ఏం చేయమంటాం రైతులకు కోసం ఎట్లుండదంటే పంట పండడానికి ఇబ్బంది, పండించుకొని కొనుగోలు చేయడం లేదు. ఎటువైనా మాకు ఇబ్బంది అవుతుంది సార్. మాకు ధాన్యం కొనుగోలు చేసుకుంటే మాకు చాలా అవుతుంది. రైస్ మిల్లర్ కొనుగోలు చేయాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బీనగర్ ఎయిమ్స్ ను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. విరుచుకుపడ్డారు వైద్య ఆరోగ్య శాఖ అధినేత హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం రెడీమేడ్ గా నిమ్స్ బిల్డింగ్ ను దాదాపు 200 ఎకరాల భూమి ఎయిమ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎయిమ్స్ పూర్తి స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. హరీష్ రావు గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్ వచ్చిపోయారు కానీ కొత్తగా ఎయిమ్స్ లో భవనాలను నిర్మాణం చేయలేదు ఎందుకని ఎద్దేవా చేశారు. టెండర్ల ప్రక్రియ పేరుతో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఎయిమ్స్ ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్నా కొత్తగా ఇప్పటి వరకు కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, కానీ రోగులకు సేవలు అందింది కానీ లేదు అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 కోట్ల రూపాయల ఇక్కడ నిమ్స్ ఓపీ సేవలు అందించామని చెప్పారు. 3 సంవత్సరాల విద్యార్థులు వచ్చారు కానీ పేషెంట్లు లేకుండా పిల్లలు ఏమి చదువుకోవాలి అని ప్రశ్నించారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో భువనగిరి జిల్లా ఆసుపత్రిని అనుసంధానంగా ఇచ్చి ఎయిమ్స్ మెడికల్ కళాశాల చదువుకునే పిల్లల ప్రాక్టికల్స్ నేర్చుకునే అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక 7 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెడీమేడ్ గా కట్టినటువంటి నిమ్స్ బిల్డింగ్ ను దాదాపు 200 ఎకరాల భూమిని మరి ఎయిమ్స్ కు మనం అందించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఎయిమ్స్ లో పూర్తి స్థాయి సేవలు ప్రజలకు అందడం లేదు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చిపోయారు కానీ ఇప్పటి వరకు కనీసం ఎయిమ్స్ లో కొత్త భవనాల నిర్మాణం ప్రారంభం కూడా కాలేదు. టెండర్ల ప్రక్రియ పేరు మీదనే విపరీతమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నారు. దాదాపు 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో మరి ఎయిమ్స్ లో కొత్తగా ఇప్పటి వరకు మరి ఒక బిల్డింగ్ కట్టింది కానీ పేషెంట్స్ కు సేవను అందించింది కానీ ఎంత మాత్రం కూడా లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 45 కోట్ల రూపాయలతో ఇక్కడ ఓపీడీ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని వసతులు ఏర్పాటు చేసి నిమ్స్ యొక్క ఓపీ సేవలు కూడా అందించాము. సో ఈ రోజు కూడా గదే ఓపీ సేవలు అందుతా ఉన్నాయి. 3 సంవత్సరాల స్టూడెంట్స్ కూడా వచ్చినారు. ఇప్పటికి 3rd ఇయర్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ కూడా జరిగినాయి. కానీ పేషెంట్స్ లేకుండా పిల్లలు ఏం చదువుకోవాలి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద మనసుతోని భువనగిరి ఆసుపత్రిని దీనికి అనుసంధానంగా ఇచ్చి భువనగిరి పేషెంట్స్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే పేషెంట్స్ను ఈ పిల్లలు ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు మరి వాళ్ళు ప్రొసీజర్స్ నేర్చుకోవడానికి వాళ్ళు ప్రాక్టికల్స్ చేయడానికి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వహిస్తాం. ఇవాళ అదే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7 ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాం, భవనాల నిర్మాణం పూర్తయింది, ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇవాళ అద్భుతంగా ప్రజలకు సేవలు అందుతూ ఉన్నాయి. అయితే ఎయిమ్స్లో ఇంకా ఇప్పటి వరకు పూర్తి స్థాయి సేవలు అందడం లేదు. ఇవాళ మేము విజిట్లో ఇవాళ గమనించింది ఏంటంటే ఇప్పటి వరకు ఇంకొక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కూడా జరగలేదు. చివరికి ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఫంక్షనింగ్ జరగలేదు. ఎలాంటి సర్జరీస్ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. సో ఇంత రెడీమేడ్ బిల్డింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రజలకు సేవలు అందకపోవడం అనేటువంటిది ఇది ఒక నిర్లక్ష్య వైఖరిగా మనకు కనబడతా ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా త్వరలోనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇది గతంలో నిమ్స్ నుంచి అందిస్తున్నటువంటి సేవలే. 3 ఏళ్ళైంది ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ బిల్డింగ్ నిచ్చి, 3 ఏళ్ళైంది కానీ ఇప్పటి వరకు ఒక అంగుళం పని కూడా ఈరోజు ముందుకు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక నిర్లక్ష్యపూర్తమైనటువంటి వైఖరి. ఇదే 3 ఏళ్ల కింద తెలంగాణలో స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీని మీరు చూస్తే సూర్యాపేట కానీ నల్గొండ కానీ అద్భుతంగా భవనాలు పూర్తయిపోయి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. అక్కడ 500 పడకల ఆసుపత్రులు కూడా నిర్మాణంలో ఉన్నాయి.
కానీ ఈ రోజు ఇక్కడ ఎయిమ్స్ లో చూసినట్లయితే ఒక నిర్లక్ష్యం అనేటువంటి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ మేము గమనించినటువంటి అన్ని విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. వెంటనే పనులు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చి భూములు ఇవ్వలేదని మా మీద అభాండం వేసి తర్వాత నాలుగు గడుచుకున్నాడు. మేము భూములు ఇచ్చిన కాగితాలతో సహా భారీ వర్షాల ప్రభావంతో కర్ణాటకలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇల్లు అపార్ట్మెంట్లు ఇలా జలదిగ్బంధంలో చిక్కుకొని అల్లాడిపోతున్నారు. దీంతో నేరుగా సీఎం బసవరాజు బొమ్మయ్య వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిపై అధ్యయనం చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల అవస్థలు పునరావృతం కాకుండా ఉండేలా సుమారు 1600 కోట్లతో బెంగళూరులోని డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని సీఎం బసవరాజు బొమ్మయ్య ప్రకటించారు. ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన వారికి 25,000 పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ముందు బాధితులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం చేరినప్పటికీ అధికారులు సహాయక చర్యలు చేపట్టలేదని బాధిత ప్రజలు ఆగ్రహించారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర రాజధానిలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక రహదారులు కూడా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని పలు ఆనకట్టల్లో నీటిమట్టం పెరిగింది. కృష్ణరాజసాగర్, కబిని, హరంగి, హేమావతి, అల్మట్టి, నారాయణపుర, భద్ర, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ వంటి ఆనకట్టలు నిండుకుండలా మారాయి. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీడమునిగాయి. భారీ వర్షాలు వరదల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సార్ ఇందే పని సార్ స్వల్ప ఫుల్ డౌన్ మనీ డౌన్ మనీ ಹೋಗ್ಬಿಡಿ ಅಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಹೋಗ್ಬಿಡಿ ದಬಾಯಿಸಿ ಇಲ್ಲಾಂದ್ರೆ ಆಗಲ್ಲ ತಲ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡಿ ಬ್ರದರ್ ತಲ್ಲಿ ತಲ್ಕೊಂಡು ಹೋಗ್ರಿ ಪಾಯಿಂಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಇಲ್ಲಾಂದ್ರೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಲ್ಲ ಅಷ್ಟೇ ಇಂಜಿನ್ ಎಲ್ಲ ಸ್ಟಾಪ್ ಆಯ್ತು ನೋಡಿ ಗಾಡಿ ಹಾಂ ಎತ್ತ ಭಾರಿ ಸ್ಟಾಪ್ ಏ ಮೋರಿ 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 ಬಡಾ ಮೋರಿಯೇ ಇದರ್ ಬಡಾ ಮೋರಿಯೇ ಇದರ್ ತುಂಬ ಹೋಗಲ್ಲ ಅದೇ ನಾವು ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕೀಗ ಇಲ್ಲಾಂದ್ರೆ ನಮ್ಮ ಗಾಡಿನೂ ಅಷ್ಟೇ ನೋಡಿ ಹೆಂಗೆ ತುಂಬ್ಕೊಂಬಿಟ್ಟಿದೆ ನಮ್ಮ ಗಾಡಿನೂ ಅಷ್ಟೇ ಹಂಗೆ ಆಗುತ್ತೆ ಪಾಪ ಇದು ಯಾರ್ದು ಗಾಡಿ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ
ఈవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.